ఇసుక మాఫియాతో పోటీ పడుతూ ఇప్పుడు మట్టి మాఫియా అర్ధరాత్రి వేళ ఇసుక దందాలతో రంకెలేస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మట్టిని కొల్లగొడుతున్న 6 లారీలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా మట్టి వ్యవసాయ భూమిని వ్యవసాయేత భూమిగా మార్చి మట్టిని తరలిస్తున్న అక్రమాల ఆగడాలకు అధికారులు కళ్లెం వేస్తున్నారు. ముందుగా సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు స్థలానికి చేరుకుని పోలీసుల సహకారంతో అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. లైట్ ఆన్ మీద కరెక్ట్గా నీడ చేస్తుంది చూడండి, పోలీసుల మీద కనుక లైట్ అది పొలమూరు గ్రామంలోని వరి పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి ఎటువంటి అనుమతి లేకుండా గ్రావెల్ తోలుతున్నారని కంప్లైంట్ విఆర్ఓ గారు చెప్పారు. దాని మీద ఆర్ఐ గారిని అక్కడికి పంపించడం జరిగింది. ఆర్ఐ గారేమో అక్కడ లారీలు అక్కడ కూడా గ్రావెల్ బుట్టలుగా వేసుకోవడం వల్ల లారీ వాళ్ళని డ్రైవర్స్ని మీ రికార్డులు ఇమ్మని అడిగితే రికార్డులు ఇవ్వడానికి వారు తిరస్కరించారని ఆర్ఐ గారు నాకు తెలియజేసిన మీదట నేను వెళ్ళి కూడా వాళ్ళు అడిగితే మా ఓనర్ గారు రికార్డులు ఏమి వద్దన్నారు అని డ్రైవర్లు తెలియజేశారు. తదుపరి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళని పంపించి ఆ యొక్క రికార్డులని తీసుకుని లారీలని డ్రైవర్లని ఇలాగ మన పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళ రికార్డులన్నీ ఇప్పుడు తనిఖీ చేస్తున్నారు. తనిఖీ చేసిన తర్వాత అందులో ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా పర్మిట్స్ ఏమున్నాయో లేదో చూసుకుని, అలాగే మాకు వ్యవసాయేతర భూమిని వ్యవసాయేతర భూమిగా వాళ్ళు మా పర్మిషన్ లేకుండా మారుస్తున్నారు కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని ఎస్ఐ గారికి రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది.